మండపేటలో మున్సిపల్స్కు సంబంధించి 30 వార్డులకు 60 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని మున్సిపల్ కమిషనర్ టి రామ్కుమార్ తెలిపారు. అలాగే 14వ తేదీన కౌంటింగ్కు 10 రౌండ్లు ఏర్పాటు చేశామని, ప్రతి రౌండ్కు 10 వార్డుల ఫలితాలు చొప్పున 3 రౌండ్లలో 30 వార్డుల ఫలితాలను వెల్లడి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ టి రామ్కుమార్ కోరారు. ముప్పై పోలింగ్ వార్డులకు గాను 60 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్కి సంబంధించి 300 మంది పోలింగ్ స్టాఫ్ కూడా 2 గంటల్లో ట్రైనింగ్ కండక్ట్ చేయడం ఈరోజు ముగిసిందండి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు అలాగే బ్యాలెట్ ప్రింటింగ్ కూడా కంప్లీట్ అయింది. అదే రెండుసార్లు వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. బ్యాలెట్ పేపర్ కూడా రెడీగా ఉంది. అలాగే స్టాచ్యురీ నాన్ స్టాచ్యురీ మెటీరియల్ కూడా కొనడం జరిగింది. అంతా అందుబాటులో ఉంది. ఎలక్షన్కి సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని ముందస్తుగానే చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కొత్తగా ఏం చేశారంటే నో ఎవర్ పోలింగ్ స్టేషన్ అని ఒక లింక్ని పబ్లిక్కి అందుబాటులో తెచ్చారండి. దాంట్లో మన ఎపిక్ నెంబర్ ఓటర్ ఎపిక్ నెంబర్ కనుక మనం కొడితే మనది ఏ పోలింగ్ స్టేషన్ అది ఎక్కడ ఉందనేది కూడా మీకు ఆన్లైన్లో డిస్ప్లే అవుతుంది. ఈ సర్వీస్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఎక్కువ సంఖ్యలో వచ్చి తమ ఓటర్స్ని వినియోగించుకోవాలని, అలాగే మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందనే ఇబ్బంది లేకుండా ఈ నో ఎవర్ పోలింగ్ స్టేషన్ లింక్ ద్వారా మీరు మీ పోలింగ్ స్టేషన్ అడ్రస్ తెలుసుకోవడం అలాగే అక్కడ రీచ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రజలందరూ ఇది గమనించాలి. మీ పోలింగ్ స్టేషన్కి అందరూ రీచ్ అయ్యి 10వ తారీఖున ఎక్కువ పోలింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాను కాబట్టి రద్దీ కూడా తక్కువగానే ఉంటుందండి ప్రతి పోలింగ్ స్టేషన్లోని. ఇది కూడా గమనించుకొని ప్రతి ఒక్కరూ భారంగా భావించుకుంటారు తమ ఓటర్స్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. ఇప్పటికి ఎఫ్ఎస్టీపీ టీంలు ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉన్న అందుబాటులో ఉంటుందండి. అన్ని టీమ్స్ ఫీల్డ్లో తిరుగుతున్నాయి. అదేవిధంగా కౌంటింగ్కి రిసెప్షన్కి డిస్ట్రిబ్యూషన్కి అన్నింటికి కూడా మున్సిపల్ ఆఫీస్లో పెట్టామండి. 14వ తారీఖున ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతాయి, కౌంటింగ్ జరుగుతుంది. అదేవిధంగా 10వ ఎలక్షన్ కంప్లీట్ అయ్యాక బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్స్లు అన్నీ కూడా రిసీవ్ చేసుకొని రిసెప్షన్ చేసుకొని అవన్నీ స్ట్రాంగ్ రూమ్ ఇక్కడే మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే స్టోర్ చేస్తామండి. పోలీసులు భద్రత పెంచిన ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. 14వ తారీఖున కౌంటింగ్కి సంబంధించి 10 టీంలు రౌండ్కి 10 టీంలు చొప్పున మొత్తం 3 రౌండ్లో పురపాలక సంఘం యొక్క రిజల్ట్స్లో వచ్చే విధంగా ప్లాన్ చేశామండి. ప్రతి రౌండ్లో 10 వార్డుల యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.